ఇప్పుడు నీకు ఆరోగ్యం ఎట్లుంది? బాగలేదు. ఇగో ఇట్లా కుర్చేసుకొని కూర్చోవాలి. బలవీడికి నేను పట్టుకోలే వాళ్ళు. ఇట్ ఉంటది నాకు పరిస్థితి. కూర్చుంటే కింద కూర్చుంటే లేవారు వాళ్ళు భూమి ఇక్కడ నుంచి. మరి నువ్వు మంచినీళ్ళు పట్టుకోవాలంటే ఎట్లా? ఇక నాకు మన వాళ్ళు ఎవరు అమ్మాయి అంటే చెప్తారు. మరి ఇప్పుడు పింఛన్ వస్తున్నదా? నాకు పింఛన్ ఏమి లేదు. కొన్ని నాలుగు సఫాయిలు చేసిన అది కూడా ఏం జారీ చేయలేదు. రెండు అవి పిఎం కాయిదాలు ఇచ్చిన అది కూడా ఏది లేదు. నా పోనీకి వీలు కాదు. సాతలు అయితే లేవు. అది ఇచ్చిన సరే నేను చచ్చినాడు అది ఇయ్యకున్న సరే. రోడ్లు ఊడిచి నా చేతిలే, రోడ్లు ఊడిచి ఈ కాళ్ళే, ఈ కాళ్ళే సఫాయి కార్మికురాలుగా చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు మీకు పింఛన్ లేదు, పిఎఫ్ లేదు. ఇప్పుడు చేయబట్టి ఎన్ని సంవత్సరాల ముసలమ్మని అవుతున్నా. ఇండ్లు కాలేదు, నల్ల లేదు, లైట్ లేదు, పెద్ద బాధ అని బాధ పడుతున్నాం. ఏమి అన్నం తిననికి కష్టం చేయకుండా అయిపోయింది నా పని. పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్ కూడా రాయలేదు ఎవ్వరు. పింఛన్ ఇంకా వస్తానే లేదు. ఇంత ముసలమ్మనైనా నల్ల రాకుండా అప్పుడు పనిచేస్తుండే ప్రైవేట్లో, కొలువు చేస్తుండే ప్రైవేట్లో చేస్తే కాలు రేఖ పడిపోయింది. పడిపోయిన సందిగా బంద్ ఏం చేయాలి, ఎక్కడ పోకుండా అయిపోయింది. పింఛన్ కూడా లేదు ఇప్పుడు అమ్మా. పింఛన్కి ఏది లేదమ్మా. పింఛన్ అస్సలు ఒక్కో చిన్న పైస దొరికితే అంత ఒట్టు. ఒక్క పైస దొరకలేదు. ముండరాల్ని నేను నమ్మగడ వచ్చిపోయి చాలా అయితుంది. ఏం చేయాలి, ఏది లేకుండా. నల్ల లేదు, ఏం లేదు, లైట్ లేదు. రాత్రి పూట పోదామన్నా అని చీకటి కళ్ళు కనబడేస్తారు. ఇంకా ఇక ఏం చేయాలో పరిస్థితి బాగలేదు. ఎట్లకేళి నల్లలు ఇవన్నీ ఇండ్లు దొరుకుతాయని ఇన్ని సంవత్సరాలు ఇండ్లు లేవు, ఏం లేవు. జాగాలు కూడా ఇస్తలేరు. మేము ఎట్లా బతకాలమ్మా, గరీబ్ వాళ్ళం, ఎట్లా బతకాలి. ఇండ్లు లేవు, జాగా లేదు, భూమి లేదు. ఎందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగ పింఛన్లు కానీ ఇవన్నీ ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటారు? ఎందుకు కదలలేదు ఉన్నారు? ఎంతో మంది అన్న. ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా ఇక్కడ, మీకు పింఛన్ వస్తుందా? రాదు మీకు పింఛన్ ఇక్కడ. అమ్మా ఇప్పుడు ఈ ట్యాంకర్ వచ్చింది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చిన ట్యాంకర్? ఇది మీరు ఇంటికి రెండు బిందెలు దొరుకుతాయి. ఇది గవర్నమెంట్ పంపిస్తుంది? గవర్నమెంట్ పంపించింది. ఇక ఏదో ఎప్పుడన్నా ఒకసారి తప్పిపోతుంది కానీ అప్పుడెప్పుడు వస్తూనే ఉంటుంది. రెండు బిందెలు వంటకే సరిపోవు. మాకు స్నానాలు చేసుకొని కష్టము. మాకు బట్టర్ గొడవలు అవుతుంటాయమ్మా. మరి దొరుకుతాయి. నీళ్ళతో అయితే మాకు చాలా ఇబ్బంది ఉందమ్మా. నీళ్ళతో, ఇండ్లతో, మాకు ఈ దొడ్లతో అయితే చాలా ప్రాబ్లం ఉందమ్మా. మాకు పిల్లలు స్కూల్ ప్రాబ్లము, ఆటోలు లేవు. ఈ ట్యాంకర్ నీళ్ళకి కింద చిన్న ట్యాంకర్ ఇంత పెద్ద బస్తి సరిపోతుంది అండి మేడం? మాకు నీళ్లు దొరకనే దొరకాయమ్మా. ఎన్ని రోజులకు వస్తుంది అమ్మా ట్యాంకర్ ఇట్లా? రెండు రోజులకు ఒకసారి వస్తుంది. ఈ ఒక్క ట్యాంకర్ మొత్తం బస్తి మొత్తం రెండు రెండు బిందెలు పట్టుకోవాలి. రెండు రెండు బిందెలు అంటే దాంట్లోనే సర్దుకోవాలి. తాగే నీళ్ళే రెండు రోజులలో అవి సర్దుకోవాలి. మరి మీరు డబ్బులు పెట్టి మీరు తెప్పించుకునేది ఎప్పుడు వస్తుంది ట్యాంకర్? మేము ముప్పై నుంచి తెప్పించుకుంటాం మేడం. ఇక మేము రెండు రోజులకోసారి, మూడు రోజులకోసారి ఇక మనిషి ముప్పై ముప్పై వేసుకుంటాము. మనిషి కూడా రమ్ము 30 రూపాయలు మేడం. ఇక అట్లా అవసరం ఉంటే ఇక గుడ్డలు ఇట్లా వెండుకునే స్నానం చేసుకున్నట్టే ఆ ట్యాంకర్ తెప్పించుకుంటాం. మంచినీటి కోసం ఇక్కడ ప్రతిరోజు జరిగే యుద్ధమే ఇది. ఒక్క ట్యాంకర్ వస్తే వీరికి పండగ చేసుకున్నట్టే. ప్రతిరోజు మంచినీరు వాడుకోవడానికి లేదా తాగడానికి కూడా ఆచి తూచి వ్యవహరించాల్సిన సందర్భం ఉంది. ఇక్కడ మంచినీటి కోసం మరి కాసేపట్లో యుద్ధాలే ప్రారంభమవుతాయి. ఒక్క బిందె కోసం ఇంత కష్టమా అని చేతన ప్రశ్నిస్తోంది. విలువ చేసేటువంటి భూమిని కబ్జాదారులు కబ్జా చేస్తుంటే సహించేటువంటి వైనం మన ప్రభుత్వానికి ఉంది. మరి పేదలు అడుగుతున్నటువంటి చిన్న గూడును నిర్మించి వాళ్లకు కావాల్సిన సదుపాయాలు కల్పించే ఆసక్తి ఎందుకు మనం చూపించట్లేదు అని చేతన ప్రశ్నిస్తోంది.